हेलो हाय थैंक्स फॉर वाचिंग माय चैनल मीरु ना चैनल नी फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब चेसी शेयर चेयंडी। बच्चली कूर पप्पुनी नीनु चेसिन विधानंलो मीरु कूडा ओकसारी ट्राई चेसि चूडंडी, चाला टेस्टीगा वस्तुंदी। मीरु मल्ली मल्ली इलागे चेसेस्तारंडी, अंत बागोस्तुंदी। इला बच्चली आकुलनी बागा शुभ्रपरचुकोनी सन्नगा तरिगी पेट्टुकोवालंडी। अलागे ओक स्माल साइज आनियन तीसुकोनी इला कट चेसि पेट्टुकोंडी। ग्रीन चिल्ली मी रुचिकि सरिपडान्नि तीसुकोंडी। 2 टमाटोस नि तीसुकोनी कट चेसि पेट्टुकोंडी। कोंचेम करिवेपाकु, वेल्लुल्लि रेब्बल्नि, इंका तालिंपु कोसम आवालु, जिलकर्र, एंडु मिरपकायल्नि रेडीगा तीसि पेट्टुकोंडी। इक्कड नेनु 1.5 कप्पु पप्पु तीसुकुन्नानु। आकु कंटे पप्पु कोंचेम एक्कुवगा उंटेने टेस्टीगा उंटुंदि। इला शुभ्रपरचिन तरवात 1.5 कप की मनम 4 कप्स वाटर वेसुकुंदामु। वेसुकोनी 5 विजिल्स वच्चे वरकु हाई फ्लेम मीद उडिकिंचि पेट्टुकुंदामंडि। चिन्न निम्मकाय सैज अंत चिंतपंडुनि नानेसि पेट्टुकुंदामु। एक्कुव वाटर वेयोद्दु, कोद्दिगानै वाटर वेसुकोवालंडि। स्टव् पैन कडाय पेट्टुकोनि अंदुलो 1 टेबल स्पून वरकु आयिल् वेसि, आयिल् कागिन तर्वात आवालु जिलकर वेसुकोनि फ्राई चेद्दामु। ఆవాలు చిటపటలాడుతున్నప్పుడు ఎండు మిరపకాయల్ని, వెల్లుల్లి రెబ్బల్ని వేసి దోరగా ఫ్రై చేద్దాము। ఇవి లైట్ గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసిన తర్వాత మనం ఆనియన్స్ వేసి ఫ్రై చేద్దామండి। ఆనియన్స్ ని ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు। ఇప్పుడు మనం గ్రీన్ చిల్లీ కరివేపాకు కూడా వేసేసి ఫ్రై చేసుకుందాము। వెంటనే టొమాటోస్ వేయకూడదు। ग्रीन चिल्ली वैसा कदा अभी कोई स्मूत अव्वाले आई 2 मिनट्स वरकू फ्राई चेयंडी। फ्राई चेसिन तर्वात टोमाटोस वेसी फ्लेम नी मीडियम लो पेट्टुकोनी टोमाटोस 2 मिनट्स वरकू फ्राई चेसिन तर्वात बच्चली कूरनी मनम याड चेसुकुंदामु। दीनितो पाटु 1/2 टेबल स्पून पसुपु, 2 टेबल स्पून साल्ट वेसी బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఆకువంతా ఉడికిపోయే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకుందాము। 3 మినిట్స్ వరకు ఉడికించిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుందాము। ఈ బచలి కూర అనేది హెల్త్కి చాలా మంచిదండి। ఇందులో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది। కనీసం వీక్లీలో ఒకసారైనా బచలి కూరని మీ ఆహారంలో భాగంగా చేసుకోండి। చూడండి, ఇప్పుడు కొంచెం అంత వాటర్ అంత పోయి బాగా ఉడికిపోయింది కదా। ఇప్పుడు మనం చింతపండు రసాన్ని యాడ్ చేసుకుందాము। ఒక కప్పు చింతపండు రసాన్ని వేస్తే సరిపోతుంది, ఎక్కువ వేయకూడదండి। మళ్ళీ పప్పు అనేది మనకి వాటర్ గా అయిపోతుంది। ఇప్పుడు మళ్ళీ మనం మూత పెట్టుకొని ఉడికించుకుందాము। పప్పు మెత్తగా ఉడికితే ఓకే అండి, ఒకవేళ ఉడకకపోతే ఇలా రుబ్బి పెట్టుకోండి। 3 మినిట్స్ వరకు ఉడికించిన తర్వాత ఓపెన్ చేసి చూద్దాము। చింతపండు రసం అంతా బాగా మరుగుతుంది కదా। ఇప్పుడు మనం కందిపప్పు కూడా వేసి బాగా కలుపుకొని ఉడికించుకుందాము। ఈ పప్పులో మనం కారం వేసుకోకుండా పూర్తిగా పచ్చి మిరపకాయలతోనే చేసుకోవాలండి। అప్పుడే ఈ పప్పు అనేది బాగా టేస్టీగా వస్తుంది। ఇప్పుడు పప్పులో ఆకుకూర అంతా బాగా కలిసిపోయింది కదా। ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టుకొని ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుందాము। ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది। మీరు ట్రై చేసిన తర్వాత మీ రివ్యూస్ ని మాతో తప్పకుండా షేర్ చేసుకోండి।